नमस्ते वेलकम टू गुडिवाड़ा मीडिया न्यूज़ नेनु सुमा मुंदुगा बुलेटिन हेडलाइंस सीएम जगन पै येलो मीडिया दुष्प्रचारम चेस्तोंदनी मंत्री कोडारी फायर कुल मत विद्वेषालनु रच्चगोट्टेंदुकु चंद्रबाबु प्रयत्निस्तुन्नारनी नानी विमर्श तनकु जिल्ला परिषत् हाईस्कूल्लो एपी सीएम कप क्रीडलनु प्रारंभिंचिन मंत्री मुत्तंशेट्टि पाल्गोन्न पलुवुरु एम्मेल्येलु स्थानिक प्रजा प्रतिनिधुलु राबोयే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పెరిగిన నిత్యావసర ధరలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్ సర్కార్పై మండలి మండిపాటు జనసేన వీర మహిళ ప్రాంతీయ కమిటీల నియామకం ఉత్తరాంధ్ర గోదావరి కృష్ణా పెన్న రాజసీమ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జనసేనని ఆదేశాలు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी येलो मीडिया दुष्प्रचारम चेस्तोंदनी मंत्री कोडाली नानी मंडिपड्डारु भीमला नायक सिनेमानु तोक्केसारंटू तप्पुडु प्रचारम चेस्तुन्नारनी निप्पुलु चेरिगारु ताडेपल्लिलोनी वैसीपी केंद्र कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचिन मंत्री कोडाली राष्ट्रंलो 151 सीट्लु गेलिचि अधिकारंलोकि वच्चिन सीएम जगन प्रजा संक्षेमं कोसमे पनिचेस्तुन्नारन्नारु कुल मत विद्वेषालनु रेच्चगोट्टेंदुकु चंद्रबाबु प्रयत्निस्तुन्नारनि दुय्यपट्टारु भीमला नायक सिनेमाकु कोत्तगा एमी षरतुलु पेट्टलेदु पुष्प अखंड सिनेमालकु कूडा इवे निबंधनलु उन्नायि निबंधन विधि प्रभुत्म तमदी का हितव पल धरल संबंधी तुद निर्णय मंत्री कोडाली संबंधी జనసేన నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద విషప్రచారం ఏదో జరిగిపోయింది ముఖ్యమంత్రి గారు భీమలా నాయకుని తొక్కేశారు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి పిచ్చి బ్రహ్మలో భ్రాంతులో కలిగించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 151 సీట్లతో 50% పైన ఓటింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఎన్నికల్లో పోటి చేసి విజయం సాధించినటువంటి పార్టీ వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన గెలిపించినటువంటి ఆయన కుటుంబం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల కోసమే निरंतर पनचे व्यक्ति वैएस जगन मोहन रेड्डी गारु जगन मोहन रेड्डी गारिनि अधिकारंलोंचि दिंचालनि कुटिल साकुलु एदो रकंगा व्यक्तुल मध्य कुलाल मध्य मताल मध्य तगादालु पेट्टि రాజకీయ పార్టీలన్నిటిని కలుపుకొని ఒక గుంపుగా జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరందరూ కూడా బలిపశువులు కాకండి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి భీమలా నాయక్కి ఎటువంటి షరతులు పెట్టల కొత్తగా తనుకు జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో 2021-22 ఏపీ సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడల పోటీలను అట్టహాసంగా నిర్వహించారు ఈ క్రీడా పోటీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు డిప్యూటీ సీఎం ఆలనాని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా పరిషత్ చైర్మన్ పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కవరు శ్రీనివాస్ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలు ముద్దునూరి ప్రసాద్ రాజు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అలాగే జాన్సన్ గారు వారి యొక్క ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా
మంచి ట్రైనింగ్ ఇచ్చారు వారు ఎంతో తీరిక చేసుకుని వీళ్ళందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు మన ముందు నుంచి వెళ్తున్నారు ఎన్సిసి బాయ్స్ వెనకాలు వస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ అలాగే నెక్స్ట్ రాబోతున్న వారు చక్క మార్చ్ పాస్ చేస్తారు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్ చప్పట్లు మారుమోగుతూ ఉండాలి మనం వచ్చింది స్పోర్ట్స్ మీట్కి మీరందరూ కూడా ఎంతో హుషారుగా చప్పట్లలో కొడుతూనే ఉండాలి ఇంత ఎండలో కూడా వాళ్ళు మాత్రం కొద్దిగా కూడా కొవ్వూరు డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఐదేళ్ల వయసులోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 792 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పోలియో చుక్కలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతుందని మంత్రి తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ట్రాన్సిట్ కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు స్వచ్ఛంద ముందుకు రావాలని తానేటి వనిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ జి వరలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ టివి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. అవనిగడ్డలో నిర్వహించిన తెలుగు మహిళా గౌరవ సభలో పాల్గొన్న బుద్ధప్రసాద్ పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో తగ్గించినా ఏపీలో మాత్రం తగ్గించకుండా వాహనదారులపై భారం మోపిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని విమర్శించారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు 15,000 రూపాయల భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం బాబాయి వివేకానంద రెడ్డి చనిపోతే ఆ కేసు పరిష్కారం కోసం ఆయన కుమార్తె తన సోదరుని ప్రభుత్వంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భీమ్లా నాయక్ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద రెవెన్యూ పోలీస్ అధికారులను గేట్ కీపర్లుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని బుద్ధప్రసాద్ దుయ్యబట్టారు. కమిషనర్ గారు వస్తే జనరల్ రాజేశ్వరరావు
ప్రసిద్ధ రాయలసీమ సంబంధించిన వైసీపీ నాయకుడు ఓ రోజు నాకు ఫోన్ చేసి దుర్గప్రసాద్ గారికి ఏంటి నీ జిల్లా వాళ్ళకి భాష మాట్లాడుతున్నారని చెప్పి నాకేం చెప్పారు అర్థం కాకున్నాను. ఆ రోజు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, మీతో సాహసం చేస్తాను కాబట్టి భాష అలవాటు వచ్చుంటుందని చెప్పాను. ఈ రకమైన పరిస్థితి ఇది మనకి గర్వమైన విషయం. ఇది మా చివరికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యర్థులు కూడా వెళ్ళండి శ్రద్ధాన్ని ఘటించారు. చంద్రబాబు నాయుడు ఇవ్వాలని మీరు చూడండి, గమనించండి నాయకుల మధ్య ఉన్న ఔదేక్యం, రాజకీయం వేరు, వ్యక్తిత్వం వేరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం నాయకులు మాత్రం చంద్రబాబు గారు మాత్రం గుర్తుంచుకోవాలి. మన గౌతమ్ రెడ్డి గారు చనిపోగానే మొట్టమొదటి వెళ్ళి చంద్రబాబు నాయుడు అదే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఒక చేసిన రోజే గారు చనిపోతే మన ముఖ్యమంత్రి రాలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి వారు చెప్పంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వెళ్ళలేదంటే ఎంత సిగ్గుచేటైన విషయం, ద్వారా ఎంత బాధాకరమైన విషయం అవసరం. అంటే ఆ వ్యక్తిత్వం వల్ల ఉన్న మనం గమనించాలి. ఇప్పుడు హుందాగల నాయకులను మనం సమర్థించుకోవాలి, హుందాగల నాయకులను మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్కోట నియోజకవర్గం భీమాలిలోని రైతు భరోసా కేంద్రాన్ని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు రఘురాజు, డీసీసీబీ చైర్మన్ చిన్నరామునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. మన ప్రజలు బాగుండాలి, మన ప్రజలు కడుపు నిండా తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, వాళ్ళు ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన ద్వారా ఇవాళ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప మహానుభావుడిని, అటువంటి ముఖ్యమంత్రిని మన గతంలో ఎప్పుడు చూడలేదు. ఆయనే కలకాలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. మరియు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏదైతే ఎలక్షన్ ముందు నేను మాట చెప్పానో అదేవిధంగా ఈ ఎస్కోట నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను ప్రత్యేకత వహిస్తూ నాకు వచ్చే నిధుల్లో 80% నిధులు మీకే ఇస్తూ ఉన్నాను ఎమ్మెల్యే గారు చెప్పిన వారందరికీ కూడా. అదేవిధంగా ఎవరైనా గుళ్ళు కానీ ఏదైనా కట్టుకున్నా సరే ఎమ్మెల్యే గారి సిఫారసు మేరకు మన మండల నాయకులు కానీ రఘురాజు గారు, ఎమ్మెల్సీ గారు కానీ ఎవరో చెప్పిన ప్రకారం మన వారికి సిమెంట్ కానీ లేకపోతే ఇతర సహాయం కానీ చేస్తూ వస్తూ ఉన్నాము. ఇవాళ మరీ ముఖ్యంగా ఇవాళ పెందుర్తి నుంచి మన బౌడార రోడ్డు వరకు ఉన్న రోడ్డు గతుకులు మయం, ప్రయాణం చేయడం కష్టతరం అయిపోయిన పరిస్థితుల్లో ఆ రోడ్డు నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయించి ఇవాళ బీటీ రోడ్డు 13 కోట్లు శాంక్షన్ చేయించి తార రోడ్డు వేస్తూ ఉన్నాం. ఆల్రెడీ వర్క్ అవుతుంది, మీరు అందరూ గమనించి ఉంటారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఆ రోడ్డుని 4 లేన్ రహదారిగా కూడా మార్చే ప్రపోజల్ ఆల్రెడీ అంత ప్రాసెస్ అవుతుంది. ఆల్రెడీ ఇది కూడా పెట్టున్నాం. అదే కనుక పూర్తయితే మన ఊరు నుంచి మన విశాఖపట్నం వెళ్ళటం చాలా తక్కువ సమయంలో మంచి ప్రయాణం చేస్తూ ఈ ఏరియాలో అన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, నేను, మన ఎమ్మెల్సీ గారు, ప్రతి ఒక్క నాయకులు కూడా అందరూ కూడా చంద్రరామనాయుడు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మండల సభ ప్రెసిడెంట్లు కానీ గ్రామ సర్పంచులు కూడా కేవలం ఒక ప్రజల మంచి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బయట వారి కంటే తమ పార్టీ వారే ఆ పార్టీలకు ఈ పార్టీలకి వెళతానంటూ అనవసర ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను టీఆర్ఎస్ లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని అన్నారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో మార్చి 21న 100,000 మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు. హైకమాండ్ ను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వస్తే ఇప్పుడు
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపీజీ మాధవి అన్నారు. కొయ్యూరు మండలం వెలగలపాలెం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు హర్షధ్వానాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇరవాడ రత్నకుమారి, ఎంపీ సోదరుడు జి మహేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జనసేన వీర మహిళ ప్రాంతీయ కమిటీలను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, పెన్న, రాయలసీమ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల పరిధిలోని జిల్లాలకు చెందిన సభ్యురాలను ప్రాంతీయ కమిటీల్లో నియమించారు. ఉత్తరాంధ్ర కమిటీ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. గోదావరి కమిటీ పరిధిలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు రాక, కృష్ణా, పెన్నా పరిధిలో విజయవాడ నగరంతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ కమిటీ పరిధిలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు వస్తాయి.
తెలంగాణలో అపారమైన విద్యా సౌకర్యాలు కల్పిస్తూ మేధావులను తయారు చేసే కర్మాగారంగా రాష్ట్రం తయారవుతోందని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 3 సంవత్సరాల 3 నెలల వయసులోనే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన మబ్బు వర్షిత్ ప్రద్యుమ్నను ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించారు. చిన్నారిని బాల మేధావిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు అఖిల తేజస్విని అనిల్ కుమార్ ని కోరుకంటి చందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేష్ వర్షిత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందినటువంటి వర్షిత్ ప్రద్యుమ్న అనిల్ కుమార్ అఖిల తేజస్విని కుమారుడు 3 సంవత్సరాల 3 నెలల్లోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం అనేది రామగుండం నియోజకవర్గానికి వెన్న తెచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా చిన్న వయసులోనే పీరియాడిక్ టేబుల్ను 195 కంట్రీస్ మరియు క్యాపిటల్లను ఇండియా 29 స్టేట్స్కి సంబంధించినటువంటి స్టేట్లను మరియు క్యాపిటల్లను అదేవిధంగా 19 నేషనల్ సింబల్స్ను ఖండాలను అదేవిధంగా 30 ఆపోజిట్ వర్డ్స్ను 160 స్పెల్లింగ్స్ను 90 జీకే క్వశ్చన్స్ను అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ హోల్స్ను అనర్గళంగా 3.5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ యొక్క వర్షిత్ ప్రద్యుమ్న ఇది ఇంత గొప్పగా చెప్పడం అనేది నిజంగా చాలా ఒక కనివిని ఎరగనటువంటి రీతిలో ఈ యొక్క విషయాన్ని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఒక వరల్డ్ వైడ్ రికార్డులలో నమోదు కావడం, వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా అఖిల తేజస్వి చిన్ననాటి నుండి ఒక మంచి జీకే క్వశ్చన్స్ కానీ అన్ని విధాలైనటువంటి ఈ యొక్క నాలెడ్జ్ను పెంపొందించే విధంగా చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఎంతోమంది బాల మేధావులు చాలామంది ఉన్నారు, వారికి అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారికి మంచి గౌరవాన్ని దక్కేటువంటి విధంగా మంచి ప్రోత్సాహం అందించేటువంటి విధంగా ఈ యొక్క తెలంగాణకే గర్వకారణంగా తయారవుతున్నటువంటి ఈ యొక్క పిల్లలకు హృదయపూర్వకంగా మేము ఆశీర్వాదం అభినందనలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొడాలి ఫైర్. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని నాని విమర్శ. తనకు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏపీ సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి, పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్. పెరిగిన నిత్యావసర ధరలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్ సర్కార్పై మండలి మండిపాటు.
జనసేన వీర మహిళ ప్రాంతీయ కమిటీల నియామకం ఉత్తరాంధ్ర గోదావరి కృష్ణా పెన్నా రాయలసీమ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జనసేన ఆదేశాలు